అనాజీపురం ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలును ప్రారంభించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం డిమాండ్ చేశారు. నెల రోజుల నుండి ధాన్యం అమ్మకం కోసం రైతులు ఎదురు చూస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రైతుల్ని నిండా ముంచుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు అబ్దుల్లాపురం వెంకటేశం, బొల్లేపల్లి కుమార్, ఎదునూరి వెంకటేశం, కడారి రాజమల్లు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈ కొనుగోలు ఇప్పటికే ప్రారంభించి రైతులకు ప్రభుత్వాలు సహకరించాలి. అంటే రైతులు అంటే ప్రస్తుతం ప్రభుత్వం లేవని చెప్పి ఈరోజు వారిని పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ దండ కార్యక్రమాన్ని చేయాలంటే ఉంది. ఈ యొక్క దండ కార్యక్రమం గురించి రైతులను నాయకులు ఎందుకు మంది చేయాలని మాట్లాడుతూ పోతాం. ఒక నెలభై గురించి సమాధానం పెట్టుకొని ఐక్యం చట్ట పెట్టినప్పుడు ప్రభుత్వాలు ఇవ్వటము అవ్వటమని జనాన్ని బాగా అనుకుంటూ రైతుల మొత్తం ఎంతో ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవడే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఈరోజు సమాజస్తున్నాము. దీనికి మీ అందరికీ ఇబ్బందులు అనుకున్నందుకు మా కూడా బాగా ఉంది. అయినా ఒకటి ఏంటంటే మన జనాలను ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం కాదు. ఈ రైతుల్ని ప్రభుత్వాలు ఇంతగానో ఇబ్బంది పెడుతుంటే ఈ అవసరాలు కూడా ఒక్కరు కూడా స్పందించట్లేదు. కలెక్టర్ గారు ఉన్నారు, కేసీ గారు ఉన్నారు, ఇలాంటి బిల్లు గారు ఉన్నారు, అందరు ఎవరు కూడా రావట్లేదు. కనీసం కొన్ని విషయంగా స్థలాలు కనబడి ఒట్టుబట్టకలు కూడా చెప్పలేదు. అసలు కొండరా రైతులు ముందేసుకొని వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఇప్పుడే కొనుగోలు ప్రారంభించడంతో కోరుకుంటాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు పడకూడదని కారణం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఆ రాజ్యంలో ఈ ఒట్టు కొనుగోలు చేసుకోవడం, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ఇది ఒక సంవత్సరం సంధి రైతులు పోరాటం చేస్తా ఉన్నారు. రైతులు ఢిల్లీలో నవంబర్ 20 నాడు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిండ్రు. సంవత్సరం అయితే ఉంది కేసీఆర్ పార్లమెంట్ లో ఒట్టు కొనొద్దు, వ్యవసాయం చేయొద్దు, వరిపంట వంటి వద్దు అని చెప్పి ఢిల్లీలో పార్లమెంట్ లో పత్రిక పెట్టింది కేసీఆర్. ఇవాళ ఏమో ఆయన ధర్నా చేస్తుండ్రు, ఆయనే రాదు ఆయన ధర్నా చేస్తుండ్రు. ఇవాళ ప్రజల్ని మోసం చేస్తాను నమ్మిస్తందుకు ఇక్కడ బీజేపీ పార్టీ తెలంగాణ పార్టీ రెండు ఇద్దరు కుంభక్కై ఇలా ప్రజలను విద్యోగం చేస్తా ఉన్నారు. అందుకోసం మనం గమనించవలసిన విషయం ఏంటంటే అమెరికా రాజ్యంతో అమెరికా దేశంతో ఈ బీజేపీ ప్రభుత్వం ఒప్పందం చేస్తుంది. దాని కేసీఆర్ కు వాటా ఉంది, బీజేపీకి వాటా ఉంది. ఇక రైతులు మాత్రం తను రాజీనామా చేయడం కోసం చర్చలు చేస్తున్నారు. అందుకోసం బీజేపీకి తెలంగాణ పార్టీకి వ్యతిరేకంగా అందరూ కూడా వ్యతిరేకించారని చెప్పి ఊర్లలోకి వస్తే ఆ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీరంతా నివేసి గిరావు చేసి మేము ఓట్లు వేస్తాం, మీరు రాజ్యానికి వచ్చారు, మా హక్కును కాపాడకుండా మీరు ఎందుకు జాతి కాకపోతే దిగిపోరని చెప్పి ఆ రకంగా మీరందరూ కొంచెప్పి అడగాలని చెప్పి వెంటనే తక్షణమే రైతులు ఆరుగాల కష్టపడి పెట్టుబడి పెట్టి పంటలు పండించి కళ్ళల వస్తే దానికి నలుగురు చచ్చిపోయిన రైతులు నలుగురు ఒడ్లగాడలే చనిపోవడం జరిగింది. అందుకోసమని తక్షణమే ప్రభుత్వాలు ఒట్టు కొనుగోలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉంది, డిమాండ్ చేస్తా ఉన్నాం. వచ్చి 20-25 ఇంతవరకు ఊరొచ్చి ఒట్లు అక్కడ కొనటం లేదు. ఆ కింద అన్ని గవర్నమెంట్ కరమై ఇబ్బంది పడి చాలా ఇబ్బందులు ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి ఉండలు కొనుగోలు చేయాలని మరియు ఉండే ఇక్కడ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ మా పీడిఎం కలెక్టర్ కానీ స్పందించి ఉండాలని కోరుతున్నాను.